వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ ఈ రోజు మాదిరెడ్డి సులోచన గారి రచన సంసార నౌక ఏడవ భాగం భాస్కర్ వసంత లేచిపోవటం కూడా నీ భార్య చాతుర్యమల్లే అనిపిస్తుందని వెంకట్రావుతలాడించాడు బావగారు అని నిర్మల నిర్దాక్షిణ్యంగా హింసించే పక్షిలా గిలగిలలాడింది అంటే ఉలికెందుకు భాగ్యమ్మకు ధైర్యం వచ్చింది నీ మొగు ఆడించినట్లు అందరినీ ఆడించకు భాగ్యమ్మ నిండు చూలాలు దేవుడిచ్చిన బిడ్డల్ని నమ్మే వ్యక్తి మరే విషయంలో భగవంతుణ్ణి నమ్మని వ్యక్తి నిర్మలా వాళ్ళెలా పోతే నీకెందుకు చెప్పు అన్నయ్యని అవమానించాలనే కదా కోపంగా చూస్తూ ముందుకు నడిచాడు భాస్కర్ రావు కాదండి నిజం నా మాట నమ్మండి అతను ఆమె మాట వినలేదు అందరూ ఏం జరుగుతుందో తెలుసుకునే లోగా నిర్మలా తప్పిపోయింది భాస్కర్ గారు పిచ్చా పెళ్ళికొడుకు మెరుపులా ముందుకు వచ్చి అతని దూరం జరిపాడు నందిని అమ్మా అంటూ తల్లి దగ్గరకు కూర్చొని ఏడుస్తుంది బాబాయ్ అంటూ భారతి వచ్చింది వెళ్ళు నా కళ్ళ ముందు నిండి వెళ్ళు తల్లిదండ్రుల అరుపులకు భారతి బయటకు నడిచింది మీరు నిర్మల గారిపై చెయ్యి చేసుకుంటే ఒట్టి సూర్యప్రకాష్ నీళ్లు తెచ్చి ఆమె ముఖాన చల్లాడు మంచం కోడు కొట్టుకుని ఆమెకి తెలివి తప్పింది ఐదు నిమిషాల్లో తెప్పరెల్లింది ఈలోగా అవతల తండ్రి పెద్ద కొడుకు మంతనాలు జరుపుతున్నారు మరో అరగంటలో గొడవకు కారణమైన నూతన దంపతులు వెళ్లిపోయారు భాస్కర్ గుమ్మంలో నిలబడి కూర్చొని కూతురిచ్చే మంచినీళ్లు తాగుతున్న భార్యని చూస్తున్న అతనికి తండ్రి పిలుపు వినిపించింది ఏం నాన్నగారు నువ్వెప్పుడో మాకు దూరం అయ్యావు నీ భార్య బజార్లో తిరుగుతూ ఉద్యోగం చేస్తున్నప్పుడే మా పరువు పోయింది రాయర వంశ గౌరవం అంట కలిసింది ఈనాడు నీ భార్యని విడవమని అనటం లేదు కానీ ఇళ్ళు విడిచి వెళ్ళిపోవాలి మీరొచ్చిన కొన్ని రోజులకే రెండనర్ధాలు జరిగిపోయాయి ఉన్నదేదో తిని పరువుగా ఉంటాము మంచిది నాన్నగారు అని చరా చరా బయటికి వెళ్ళిపోయాడు భాస్కర్ నిర్మల అలాగే కూర్చుండిపోయింది పొలాల దగ్గర వేసిన షెడ్డు పూర్తయింది మూడు పెద్ద గదులతో విశాలంగా తయారయ్యింది వాసు తృప్తిగా నిట్టూర్చాడు ఒరేయ్ ఒరే చందు నేను కాలేజీకి వెళ్ళిపోవాలి రోజు ఒక గంట కనుక పనిచేస్తే ఈ అరుగులు చక్కగా తయారవుతాయిరా చూడన్నయ్య మళ్ళీ వచ్చేసరికి సిద్ధం అవుతుంది అది సిద్ధం చేస్తూ చదువుని అశ్రద్ధ చేయకు ఫైనల్ ఇయర్ నువ్వు చూస్తావుగా చిన్న ఉత్త పుస్తకాల పురుగు పెద్దన్నయ్య నందిని ఏడ్చింది నేనేం కాదు నువ్వే వాళ్ళని చూస్తుంటే తన బాల్యం గుర్తుకు వచ్చింది భాస్కర్కి తాము ఇలాగే ఉండేవారు ఈనాడు ఎందుకు ఇలా అయ్యింది తప్పెవరిది అతనికి అంత అయోమయంగా ఉంది నాన్నగారు మీ వాళ్ళు ఊర్లో ఉండొద్దంటే మానేస్తారా కాస్త కటువుగడిగాడు వాసు వాసు తల్లి గర్జింపు విని వాసు గతుక్కుమన్నాడు నెల రోజుల నుండి భార్యాభర్తలు మాట్లాడుకోవటం లేదు అతని ఆజ్ఞానుసారమే ఇల్లు ఖాళీ చేసి పొలం దగ్గరున్న గుడిసెలు కాపురం పెట్టి ఇల్లు వేశాడు ఎందుకు నిర్మల కేకలు వేస్తావన్నాడు అతను పేలవంగా నవ్వాడు వాసు దగ్గరగా పిలిచాడు నీ కొత్త పెన్ను బాగా రాస్తుందా ఆప్యాయంగా అడిగాడు పెన్ను సంగతి తండ్రి ఎందుకు అడిగాడో వాసుకు మాత్రం అర్థం కాలేదు చవకైనా పాత పెన్నే బాగా రాసేది నాన్నగారు మరెందుకు నీ పెన్నును ఒకసారి చెల్లికి తమ్ముడికి ఇచ్చావు మీరిమ్మన్నారని అంతే టక్కున ఆగిపోయాడు వాసు తండ్రి మృదువుగా చెబుతూ తను ఇల్లు విడిచి రావటం సమర్థించుకుంటున్నాడని అర్థమయ్యింది పూర్తి చేయవేరా నేను ఇమ్మన్నానని ఇచ్చావు కదా క్షమించండి నాన్నగారు అని అంటాడనుకుంది నిర్మల అతను దృఢంగా నిర్భయంగా తన అభిప్రాయం చెప్పాడు మీరు ఇమ్మన్నారని కొంత వాళ్ళకు ఉపయోగం అనుకుని పూర్తిగా వారికి నా వస్తువులు ఇచ్చాను నాన్నగారు మీరు పాడైరా అంటే మాత్రం ఆలోచించి చేస్తాను అంటే మీరు పెదనాన్నగారికి చేసిన సాయం బూడిదలో పోసిన పన్నీరని చెప్పడం నా ఉద్దేశం మీకు ఒక విషయం లేదో మనం ఇల్లు ఖాళీ చేసిన మర్నాడే తాతగారి అనుమతితో ప్రసాద్ వ్యాపారం చేస్తాడంటూ ఇల్లు తాకట్టు పెట్టి అప్పు తెచ్చాడు వాసు నిజమేనండి నాన్నగారు అలా తాకట్టు పెట్టే రోజు రాయన వంశం సంగతి తాతయ్య ఆలోచించకపోవటం శోభనీయం అన్నయ్య ఈ ఫోటో తగ్గించడం కుదరటం లేదు బయట గదిలో నుంచి నందిని కేక విని వెళ్ళిపోయాడు వాసు వింటున్నావా నిర్మల అన్నాడు భాస్కర్ నీ కొడుకు వ్యక్తిత్వం గలవాడుగా తయారవుతున్నాడు సుమా చిన్నవాడు వాడు అలా మాట్లాడినా బాధపడలేదు మనిషికి వ్యక్తిత్వము కఠినత్వము అవసరము అన్నాడు ప్రసన్నవదనంతో ఆమెమీ మాట్లాడలేదు ఇంకా కోపమేనా నాకెందుకు కోపం ఉంటే మీకుండాలి కానీ నాకేం కోపం లేదు నిర్మల మంచి పనిని అభినందించటం పోయి పశువులా ప్రవర్తించాను పర్వాలేదు సంసారం అన్నాక కలతలు గొడవలు ఉంటాయి మీరు మనస్ఫూర్తిగా నేను చేసిన పని తప్పని అంగీకరించకపోతే నాకు అదే చాలు అన్నది నిర్మల భారతి తనకొచ్చి రాని తెలుగులో ఉత్తరం రాసింది చూస్తావా సంగతులు చెప్పండి చాలు అన్నది నిర్మల పావు ఉత్తరం భర్తను గురించి మిగతా సగం నిన్ను పొగడటం మిగిలిన పావులు అందరికీ నమస్కారాలు ఆశీస్సులు అది ఒక దరి చేరిందంటే నాకెంతో తృప్తిగా ఉంది అన్నాడు భాస్కర్ ఆ పిల్ల చెరవిముక్తి అయ్యింది అదే చాలు చిన్నదొర ఎవరు అంజయ్యారా అది కాదు చిన్నదొర భాగ్యమ్మకు నొప్పులు వస్తున్నాయి పోతున్నాయి పట్నం పోదాము జీపు దొరుకుతుందేమో అని అడగమన్నారు అలాగా నువ్వు వెంటనే ఊర్లో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళు నేను చూసి తీసుకొస్తాను ఆదుర్దగా బట్టలు వేసుకున్నాడు భాస్కర్ హడావుడిగా వెళ్ళిపోయాడు అమ్మా నేను మాట చెప్పనా వాసు వచ్చాడు నాకు తెలుసమ్మా నీ అభిప్రాయం మూడు రకాల మనుషులుంటారు వాసు కొందరు తమంతట తామే మంచి చెడు గ్రహిస్తారు మరికొందరు ఒకరిని చూసి నేర్చుకుంటారు చెబితే వింటారు మూడో రకం వారుంటారు తమకు తోచదు ఒకరు చెప్తే వినరు తల్లి ఎవరిని గురించి అందో అర్థమయ్యింది సరే అమ్మా నేను బట్టలు పుస్తకాలు సర్దుకుంటాను నేను సర్ది పెట్టాను జాగ్రత్తగా బాబు ప్రపంచంలో ఎన్నో అందాలు ఆనందాలు ఉన్నాయి వాటిని చూసి ఆనందించడం నేర్చుకోవాలి అనుభవించాలి అనే కోరికలు పెంచుకోకూడదు అన్నది నిర్మల దానివమ్మ నవ్వుతూ మిగిలిన వస్తువులు సర్దుకోసాగాడు రాత్రి ఎనిమిదింటికి తిరిగి వచ్చాడు భాస్కర్రావు అక్కయ్యకి ఎలా ఉంది అని అడిగింది నిర్మల క్షేమంగా ఉంది కవలలు పుట్టారు ఇక్కడేనా ఇక్కడే నేను వెళ్లేసరికి డాక్టర్ వచ్చాడు ఇద్దరూ కొడుకులే పుట్టారు షర్టు తీసి వంక తగిలించాడు ఆమె మరేం మాట్లాడక వంటింట్లోకి వెళ్ళిపోయింది ఈరోజు మీ బావగారింట్లో ఊరందరికీ భోజనాలు మీకు తెలియదా నిర్మలమ్మా కూరల సంచి తెచ్చి అరుగు మీద పెట్టాడు అంజయ్య విందా ఎందుకు ఆడపిల్లల తర్వాత కొడుకులు పుట్టారని లవకుశలని పేరు కూడా పెట్టారమ్మా సంతోషమేగా ఆమె మనసు ఎటో పోతుంది బావగారికి ఇంత డబ్బు ఎలా వచ్చిందా అని ఆమె ఆలోచన గ్రహించినట్టే అంజయ్య వివరాలు చెప్పాడు ఎందుకు పనికి వాళ్ళం కదమ్మా సుధాకర్ బాబు ఎంత పనివాడయ్యాడనుకుంటున్నావు పట్నం పోయి ఏదో వ్యాపారం అంట నెల రోజుల్లో వందలు సంపాదించుకొచ్చాడమ్మా సుధాకర్ సంపాదన ఎలాంటిదో నిర్మలకు తెలియని విషయం కాదు సాయంత్రం భర్త వచ్చాక ఈ విషయాలు చెబుదామనుకొని కూడా మానివేసింది అతని మధ్య నిర్లిప్తంగా ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటున్నాడు మరి కాసేపటికి అతనే వచ్చాడు అమ్మ కూర్చున్న చోటికి నిర్మలా ఏమండి ఆ ఏం లేదు మాట మార్చి తన క్యాంపు విషయం చెప్పాడు అమ్మ హడావుడిగా వచ్చాడు చందు ఏమిట్రా నో అని ఏమనుకున్నాడో ఏమో వెనుతిరిగాడు ఏమిట్రా అంటే వెనుతిరిగిపోతావేంట్రా అది కాదమ్మా ప్రసాదన్నయ్య గొల్లరాముల్ని ఏడ్పించాడట వాళ్ళంతా అన్నయ్యని కొడతామంటే నాయనమ్మ వాళ్ళ ఇంటికి పోయి తిట్టిందట ఊ తిడితే మరేమో చందు సంశయాత్మకంగా తండ్రి వంక చూశాడు చెప్పరా ఊరంతా చెప్పుకోగాలేంది మీ అమ్మకు చెప్తే ఏం అని ముఖం మరో దిక్కుకు తిప్పుకున్నాడు వాళ్ళంతా నాయనమ్మ ముఖాన మసిపూసి పంపేశారటమ్మా అన్నయ్యను చాలా అవమానం చేశారు ఏమండి మీకు తెలుసా అని అడిగింది నిర్మల ఈ ఊరొచ్చి చాలా పొరపాటు చేశారనిపిస్తుంది నిర్మల అదే కాదు ఇంటికి వచ్చాక వదిన అమ్మను కొట్టిందట అవునా ఎవరు చెప్పారు ఈరోజు పిల్లలకు పేరు కూడా పెడుతున్నారని విన్నాము అన్నాడు భాస్కర్ పెడితే ఏమయ్యింది అమ్మలేకపోతే జరగదా అని అమ్మని ఇక్కడికి రమ్మని ఎంతో బతిమలాడాను తన ప్రాణం అక్కడే పోవాలని పట్టుబట్టింది ఏం చేయాలో చెప్పు అన్నాడు భాస్కర్ రావు బావగారు ఏమీ అనలేదా అతను అమ్మా నాన్నని పట్టుకు దులిపాడట నాన్నగారికి ఇచ్చిన డబ్బు మీద పడి లాక్కున్నారట ఎవరిపై కోపంతో పిల్లల్ని అలా తయారు చేస్తున్నారో తెలియదు నేను వెళ్ళి అతను తీసుకురానా అవమానం తప్ప మరో ప్రయోజనం ఉండదు నిర్మలా ఇక్కడ మనం బాధపడుతున్నాం అక్కడ వృద్ధ దంపతులు ఇంకెన్ని అవమానాలు చూడాలో భగవంతుడా అని ఆ దంపతులు కుమిలిపోయారు భాగ్యలక్ష్మి వెంకట్రావు మాత్రం ఆనందంగా అతిథుల్ని సాగనంపారు పిల్లలందరినీ చుట్టూ పెట్టుకొని కూర్చుంది పిల్లలో పిల్లలు వద్దో అంటారు వారితోనే ఇంటికి కళ అన్నది ఆమె వసంతను భారతిని మర్చిపోవటానికి ప్రయత్నిస్తూ కాదు మరి పెద్దాడు వ్యవసాయం చూసుకుంటాడు రెండోవాడు వ్యాపారం వీళ్ళిద్దరూ డాక్టరు ఇంజనీరు అవుతారు అతను కొడుకుల్ని ముద్దులతో నింపేశాడు సుధడు వ్యాపారం ఇలాగే చేస్తే పిల్లల పెళ్లిళ్ళు ఘనంగా చేద్దాము అవునరా ఈసారి అనవసరంగా ఖర్చులు చేయబోకు అనవసరంగా చేయటం లేదు నానా పట్నంలో అలా ఉండాలి తమ్ముణ్ణి బలపరుస్తూ చూశాడు సుధాకర్ చాలా మారాడు రెండు నెలల్లో సైడ్ బిన్స్ పెంచాడు సన్నని మీసం ఉంచాడు ఒక చేతికి గడియారం రెండో చేతికి బంగారు గొలుసు పూల రంగళ్ళ వేసుకున్నాడు ఖరీదైన బట్టలు సెంటు వాసన నుదుటపడే వెంట్రుకలు అవి అన్ని చూసి మా అన్న సినిమా యాక్టర్లా ఉన్నాడురా అనుకున్నారు చిన్నపిల్లలు అవున్నానా కాలం మారింది ప్రతివాడు బట్టలకి విలువ ఇస్తాడు మనకోసం కాకపోయినా వారి కోసమైనా వేషం వేయాలి ఆరిందలా చెప్పాడు తల్లిదండ్రులకు ప్రయోజకుడైన కుమారుడు ఘనంగా వీట్కోలు తీసుకొని పట్నం చేరాడు వారానికోసారి రావటం ఇంతో అంతో డబ్బు తేవటం సుధాకర్కు అలవాటయింది అది ఎలా వస్తుందని వెంకట్రావు అడగలేదు తండ్రిగా బాధ్యత తెలిసిన వ్యక్తిగా కొడుకు క్షేమం అతనికి ఎంతో ముఖ్యం అతనిది విస్మరించాడు మరో నెల నాటికి అతను గాలి మేడలు కూలిపోయాయి స్థానిక వార్తాపత్రికల నిండా సుధాకర్ అరెస్ట్ వార్తా ఫోటోతో సహాపడింది అతను ఘరాణా దొంగతనాలు చేస్తున్నాడని వివరాలు విశేషాలు క్షుణ్ణంగా ఇచ్చాడు అది చూస్తూనే మొదలు నరికిన మానుల పడిపోయాడు చిన్నారావు ఆయన మళ్లీ లేదు రాయన వంశం ఎంతగా జారిపోయింది అంటూనే ప్రాణాలు వదిలాడు కొడుకును చూసి డబ్బులు ఇచ్చి కావలసిన సామాన్లు కొనుక్కొని ఇంటికి బయలుదేరాడు అప్పుడు గుర్తు వచ్చింది భాస్కర్రావు వదిన చీరలు బొత్తిగా లేవని హ్యాండ్లూమ్ సెంటర్కి వెళ్ళి రెండు చీరలు తీసుకొని వచ్చాడు శ్రీపురంలో బండి దిగేసరికి తొమ్మిది గంటలు దాటింది ఇంత రాత్రి వెళ్తామనుకున్నాడు ఓసారి పిల్లల్ని చూసినట్టు ఉంటుందని వెంకట్రావు బొత్తిగా ఇంటి ఉండటం లేదని తండ్రి ఉండిన నాటి భవంతి వైపు నడిచాడు నిండు చూలాలు భాగ్యలక్ష్మి వాకిట్లో నుంచుని బయటకు చూస్తుంది చీకట్లో భాస్కర్రావుని సరిగ్గా గుర్తుపట్టలేదు భర్తే అనుకుంది వచ్చారా అని వెలుగులోకి వచ్చిన మరిదిని చూసి రెండు అడుగులు వెనక్కి వేసింది ఏమదినా అన్నయ్య రాలేదా అని అడిగాడు భాస్కర్రావు లేదు అన్నది నిరాశగా భాగ్యమ్మ మరెక్కడుంటారు ఏం చెప్పన్నా ఆయన కొడుకు గొల్లమల్లితో గండ్లపల్లిలో ఉంటున్నాడు తండ్రి దినమంతా గుండమ్మ కళ్ళుపాకాలో ఉంటున్నాడు ఆమె కన్నీరు ఉవికి వస్తుంది వదిన వంక నిశితంగా చూశాడు అతనికి తెలుసు ఈనాడు కూడా నిజాన్ని ధైర్యంగా అంగీకరించే తెలివి లేదని తను ఏమన్నా అపార్థాలకు దారితీస్తుందని తెలుసు ఈ చీరలు తీసుకో వదినా ఇప్పుడే వస్తాను అని అతను చరాచరా నడుస్తూ పాక వైపు చేరుకున్నాడు అలాగా జనంతో పాటు కలిసి వెంకట్రావు తాగుతూ బూతులు పేలుతున్నాడు భాస్కర్రావుకి ఆగ్రహం అవధులు దాటిపోయింది ఒక వంక దుఃఖం కూడా వస్తుంది ఉండమ్మా ఎవరు అని బయటకు వచ్చింది చిన్న దొరలా అని వణికిపోయింది అన్నయ్య నిలాపిలు తనను తాను సంభాళించుకున్నాడు ఆమెది వ్యాపారం ఎవరొచ్చినా వద్దనకూడదు త్వరగా పాకాలోకి వెళ్ళింది రాయిన దొర మిమ్మల్ని రమ్మంటున్నారు ఎవరే దొర అందరికీ స్వర్గం చూపే దొరసానివి నువ్వు దొర బయట బయటేముంది ఎవరున్నా నాకు భయం లేదని ఫక్కున నవ్వాడు అన్నయ్య అని పాక ముందు నిలబడి గట్టిగా పిలిచాడు భాస్కర్ రావు అప్పుడు వెంకట్రావుకి మొత్తు పూర్తిగా వదిలిపోయింది ఎవరు భాస్కర్ అని అతను తూలుతూ లేచాడు నువ్వెందుకు వచ్చావరు ఎక్కడికి నువ్వు రాంగాలేంది నేను రావటం తప్ప అని అడిగాడు ఏం జవాబు లేదు ఇద్దరు ఇంటి దారి పెట్టారు దారిలో తూలుతూ ఉంటే చెయ్యి ఆసరా ఇచ్చాడు కళ్ళే కాదు కాపు సారా కూడా తాగుతున్నట్టున్నాడు వాసన గుప్పమంటుంది అన్నయ్య నేను మీకు ఎలా చెప్పాలి భాస్కర్ గొంతు పూడుకుపోయింది అతన్ని ఇంట్లోకి పంపి చెమ్మగిల్లిన కళ్ళు దుడుచుకుంటూ తన ఇల్లు చేరాడు మర్నాడు ఆఫీస్ నుండి వచ్చి ఆనాటి పేపర్ చూస్తున్నాడు అంతలో వెంకట్రావు వచ్చాడు రా అన్నయ్య వేరుగా వచ్చాక మొదటిసారి వచ్చాడు వెంకట్రావు చందు పట్నం పోవటంతో ఇల్లంతా బోసిగా ఉందిరా నన్నయ్య వాడు పది మంది పెట్టు భగవంతుని దయవల్ల వచ్చేయడు పాస్ అయితే నందిని వెళ్ళిపోతుంది అప్పుడు ఎలా ఉండాలా అనిపిస్తుంది ఆ మాటే చెప్పాలని వచ్చాను నాన్నగారు పోయాక ఇంట్లో ఉండాలంటే భయంగా ఉందిరా నీ వాటాలో నువ్వు ఉంటే నాకు ధైర్యం రా చూద్దాంలే అన్నయ్య జరిగింది మర్చిపోరా భాస్కర్ తలదించుకున్నాడు నాకు తాగాలని సరదాగా లేదురా ఈ సుడుగుండం లాంటి జీవితంలో నుంచి ఎలా బయటపడాలో తెలియటం లేదు తాగి ఇంటిని నిర్లక్ష్యం చేస్తే సమస్యలు పూర్తవుతాయా అన్నయ్య అని అడిగాడు భాస్కర్ రావు కావు కానీ తాత్కాలికంగా మర్చిపోతాము అని ఓ వేడిని టూర్పు విడిచాడు వెంకట్రావు ఈ జీవితం ఇలా ఎందుకయ్యింది సరిదిద్దుకోగలేనంతగా ఎందుకు పాడయింది ఇద్దరు కొడుకులు పనికి రాకుండా పోయారు వసంత జీవితం మరో దారి పట్టిపోయింది అతని కంఠం జీరపోయింది అన్నయ్య ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు ఉన్న దాంట్లో గుప్తంగా కాలక్షేపం చేయొద్దు ప్రయత్నిస్తానురా నేను ఎందుకొచ్చాను తెలుసా ఏమైనా డబ్బు కావాలా అన్నయ్య అన్నాడు భాస్కర్ కాదురా నేను తాతనయ్యాను అతని ముఖంలో సంతోషం తాండవిస్తుంది భారతి రాసిన ఉత్తరం తన పొరపాటు క్షమించగలిగితే తన కొడుకును చూడటానికి రమ్మని రాసింది భాస్కర్కి ఎందుకో మనసు చివుక్కుమంది నా సంతానంలో ఒకరైన గౌరవప్రదమైన జీవితం గడుపుతున్నారంటే అది నిర్మలా చలవవల్లి ఒక్కసారి ఆమెని క్షమాపణ అడగాలిగా మనలో మనకి పట్టింపులు దేనికన్నయ్యా అన్నాడు భాస్కర్ నా తృప్తి కోసం తను పొలం వైపు వెళ్ళినట్లుందన్నయ్య కలుపు తీయించాలని నాకు తీరికలేదు చందు లేకపోవటం తీరని లోటు భాస్కర్ బయటకు వచ్చి భార్యను కేకవేశాడు పూల మొక్కలకి పాదులు చేస్తున్న నందిని పరుగులు పెడుతూ వచ్చింది పెదనాన్న గులాబీలు ఎలా పూసాయో చూసారా నీ చేతులతో నాటాక పుయ్యకి ఏం చేస్తాయమ్మా నేను నవ్వుతూ నందిని వంక చూశాడు నిర్మల వచ్చి కాఫీ చేసి ఇచ్చింది తాగి వెళ్ళిపోయాడు అతను ఏంటి మధ్య కాస సమయం దొరికితే ఆలోచిస్తున్నారు ఏం లేదు నిర్మల భారతి చూడు ఎంత మారిపోయిందో ఓ అని నవ్వేసింది తేలికగా అలాంటి విషయాలు ఆలోచించడమే వదిలివేయాలి ప్రతిఫలం ఆశించే చేసే సహాయం మనల్ని వెంటాడుతుంది మనశ్శాంతి కరువవుతుంది వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా అదే మనకు కావాలి నీ అంత తేలిగ్గా నేను సరిపెట్టుకోలేకపోతున్నాను సుమా అలసటగా మనసు మీద వాలిపోయాడు భాస్కర్రావు అతన్ని జుట్టులోకి పోనిచ్చి అతి ప్రేమ కనిపిరింది అది నేర్చుకోకపోతే బ్రతకలేం అతన్ని అలాగే చూస్తుండిపోయింది స్త్రీ ఇంటిలో జరిగే ప్రతి విషయానికి కేంద్ర బిందువు నిర్మలకు ఇంత నిబ్బరం కలగటం ఆశ్చర్యంగా ఉంది అన్నగారికి అన్ని విషయాల్లో అండదండగా నిలిచాడు భాస్కర్రావు భాగ్యలక్ష్మి మరో శ్రీలక్ష్మికి జన్మనిచ్చింది ఆపరేషన్ తప్పనిసరిగా చేయించుకుంది వెంకట్రావు వలసిపోయి వచ్చాడు రేపు చేసుకుంటే కాదా పని వడ్డిస్తూ అడిగింది భాగ్యమ్మ పనులు లాగుతాయా చదువుకున్న నిర్మల పనులు చేయించుకుంటుంది నువ్వు అలా వచ్చి పర్యవేక్షణ చేయరాదు అన్నాడు ఏమంటున్నారు నిజమేనే తొరసాన్లం అంటూ కూర్చునే కాలం పోయింది రోజు తమ్ముడో తమ్ముడో అంటూ నేర్చుకున్న విషయం ఇదే కంటతడి పెట్టింది మాట కడకుండా వస్తాయి కన్నీళ్ళని విసుక్కున్నాడు వెంకట్రావు మంచి పనులు నేర్చుకుంటే తప్పే ఉంది తరువాత అతను బాధపడ్డాడు ఆమె శరీరంలో సత్తువు ఏముందని అటు అన్నమ్మ మగ్గిన పండులా ఉంది పోయిన దగ్గర నుండి ఓ మూల పడి ఉంటుంది ఎవరేమన్నా పట్టించుకోవటం లేదు నిర్మలా రమ్మని బతిమలాడింది ఎందుకే ఇక్కడే నా ప్రాణాలు పోని అంటూ కంటత కంటతడి పెట్టుకుంది ఆమెను చూసి నిట్టూర్చాడు పెద్ద కుమారుడు కళకళలాడుతూ ఎంత బాగుండేది అనుకొని బాధపడ్డాడు అమ్మా ఏమిట్రా భోజనం చేయి రాదు కోడలు పిల్లలు తినేశారా లేచి కూర్చుంది అతని అంతరంగం కదిలిపోయింది వాడి కత్తితో గుండెనెవరో నిర్దాక్షిణంగా కోసినట్టు అనిపించింది నా పిల్లలు నా పెద్దాడు అంటూ అనురాగం రంగరించి పోసిన అమ్మకు తనేం ప్రతిఫలం ఇస్తున్నాడు అందరూ తినిగా మిగిలిన ఇంత అన్నం పెడుతున్నాడు తీక్షణంగా భార్యవంక చూశాడు రేపటి నుండి రెండు పూట్ల అమ్మకి నాతో పాటు వడ్డించాలి అన్నాడు కరుకుగా రెండు పూట్ల తిండేందుకురా నేను కండలు పెంచి కసరత్తు చేయాలా ఒక పూటతో అలాగే గడిచిపోని అమ్మా ఆయన పెరిగే పిల్లలకు పెట్టుకోండి ఇదిగో నిర్మల రమ్మంది రానంటే ఈ డబ్బు ఇచ్చింది దేనికైనా అవసరం వస్తుంది తీసుకో అని బొడ్డున దాసిన ఇరవై రూపాయలు తీసి ఇచ్చింది కొడుక్కి ఇరవై రూపాయలు ఇవ్వగానే గొప్పదైపోయిందా మేము పనికిరామా అక్కడికే పోయిపోడున్న ఉండరాదు కోడలు గయ్యమని లేచింది ఇది వరకలా ఎదురు చెప్పలేదు పేలవంగా నవ్వి ఊరుకుంది అన్నమ్మ ఆ నవ్వులో ఎన్నో అర్థాలు కనిపించాయి కొడుక్కి నోర్మొయ్యి అని భార్యను కసిరాడు మనకే ఉన్నారు పిల్లలు మన గతేంటో ఆలోచించి ముందు అన్నాడు వెంకట్రావు అందరూ నన్ను అంటున్నారు ఈ కొంపలో నేను ఏముంది విసుర్లు కసుర్లు జీవితాంతం తప్పేలా లేవు అని రాగాలు మొదలుపెట్టింది భాగ్యమ్మ అతను విసుగ్గా బయటకు వెళ్ళాడు వ్యవసాయం ప్రారంభ దశలో ఉంది దానికి తోడు చిన్న వ్యాపారం కావాలి ఊర్లో మరో ఇద్దరు పోగయ్యి ఇదే విషయం చర్చించారు డైరీ ఫామ్ పెట్టాలని దానితో రోజు రాబడి ఉంటుందని ఆలోచించారు డబ్బు సమస్యగా తయారైంది ఎన్నింటిని తమ్ముడిని అడుగుతాము పోని ఒక్కసారి అడిగితే ఓ నిశ్చయానికి వచ్చి తమ్ముడి షెడ్డుకు చేరుకున్నాడు ఇద్దరు మగపిల్లలు రావడంతో ఇల్లంతా సందడిగా ఉంది రా అన్నయ్య చాలా రోజులకి తమ్ముడు హాయిగా నవ్వటం చూశాడు వెంకట్రావు మీరే చెప్పండి పెద్దనా నందిని ముందుకు వచ్చింది ఏంటమ్మా మేము ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే తాజ్మహల్ చూపిస్తామని ప్రామిస్ చేశారు ఇప్పుడేమో వేస్తున్నారు వాళ్ళు మీ రిజల్ట్స్ వచ్చాయా పెద్దన్నయ్యకు తెలుసుకు వచ్చాడు నేను చిన్నయ్య ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాం చాలా సంతోషం అతనికి సంతోషం విచారం రెండు కలిగాయి నందిని మనం ఐదురం తాజ్మహల్కి వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుందమ్మా నాన్నగారిని ఆలోచించుకొని ఊూ నిర్మలా అడ్డుపడింది మరెందుకు ప్రామిస్ చేయాలట రోషంగా అడిగింది మరోసారి ఆలోచిద్దాం తల్లి భాస్కర్ మృదువుగా చెప్పబోయాడు నందిని లేచి వెళ్ళిపోయింది ఇప్పటి సంతోషం మళ్ళీ వస్తుందట్రా వెళ్ళిరండి వెంకట్రావు మాటలు విని అదే మంచిదని నిశ్చయించుకున్నాడు భాస్కర్రావు నందిని రాతల్లి ఎంతో ప్రేమగా కూతుర్ని పిలిచాడు ప్రయాణానికి సిద్ధమవుతున్న తమ్ముణ్ణి ఆపటం బాగుండదు తను డబ్బు అడిగితే ప్రయాణం ఆగిపోతుంది కాసేపు మాట్లాడి బయటకు వచ్చాడు రెండు రోజులు ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు వరహాల శెట్టి దగ్గర మరో మూడు వేల రూపాయలు భాస్కర్ వాటా ఇల్లు తాకట్టు పెట్టి తెచ్చాడు అన్నదమ్ముల సంబంధ బాంధవ్యాలు ఎరిగిన ఎరిగిన శెట్టి తమ్ముడు అనుమతి కోసం అడగలేదు వ్యాపారం చేస్తున్నాను తప్పు చేయటం లేదని వెంకట్రావు నిశ్చింతగా ఇల్లు చేరుకున్నాడు భాగం రేపటి కదలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ ఇయర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్